సో ఫ్రెండ్స్, థంబ్నైల్ చూడగానే ఒక ఐడియా వచ్చేసిందా మీ అందరికి. ఈరోజు నేను ఏలూరు రోడ్లో ఉన్న బీసెంట్ రోడ్కి వచ్చేసాను. చూస్తున్నారా క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నారో, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ దగ్గర పడిపోయింది మనకి. ఇక్కడైతే చిన్న చిన్న స్ట్రీట్ మార్కెట్, చిన్న చిన్న షాప్స్ చాలా బాగుంటాయి. ప్రతిదీ మనకి తక్కువ రేంజ్లో 100 రూపీస్ 200లో వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారా అత్తరు, ముస్లిమ్స్ స్పెషల్ అంటేనే అత్తరు కదా, అది బాగా నచ్చి నేనైతే స్మెల్ అయితే చూస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తే హ్యాండ్ బ్యాగ్స్, ప్రతి ఈచ్ వన్ 5 రూపీస్ టు మనకి 100 200లోనే చాలా మంచి మంచి ఐటమ్స్ ఎక్కడే దొరికినాయి. ఇక్కడైతే ఈ స్ట్రీట్ మార్కెట్లో దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి శాండిల్స్. శాండిల్స్ ఇవి కూడా 100 150 200 250లో మనకి ఎన్ని వేరియేషన్స్లో మోడల్స్ ఉన్నాయి చూసారా. బండ్ల మీదే పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఈ స్ట్రీట్ అంతా, స్ట్రీట్ మార్కెట్. ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని, బ్యాండ్స్, క్లిప్స్, ఈచ్ ఎవరీ గర్ల్కి, ఎవరి ఉమెన్కి ఏమేం కావాలో ప్రతిదీ లోయెస్ట్ ప్రైజెస్ నుంచి మనకి తక్కువ రేంజ్లో తీసుకోవాలంటే హ్యాపీగా వచ్చి బీసెంట్ రోడ్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చూసారా బండి మీద ఎన్ని గుట్టలు గుట్టలు వేసి అమ్ముతున్నారు. ఎవ్రీ ఇయర్ రింగ్స్ అయితే 100 150 ఇంత తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి. ఇంకా చున్నీసు, క్లోత్స్ అయితే చిన్నపిల్లలు, పెద్దపిల్లలు, అలాగే గర్ల్స్ అన్ని సైజెస్ అమ్ముతున్నారు. అలాగే మీ అందరికీ ఇక్కడ ఉన్న షోరూమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి. ప్రతి షోరూమ్ కూడా కలకల్లాడిపోతున్నాయి. మధ్యలో అయితే స్వీట్ కార్న్ కనబడింది, మంచి స్మెల్ వస్తుంది పక్క నుంచి వెళ్తుంటే. ఇంకా చూడండి ఇక్కడ అయితే ఒక శాండిల్స్ నాకు నచ్చింది, నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను. బాగుందా, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ ఫ్రాక్ అయితే, లాంగ్ ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. నా సైజు కూడా ఉందంటండి, చూసారా ఎల్ సైజు, ఎనీ సైజు ఉన్నాయంటున్నారు. బండి మీదే అసలు ఎంత బాగుంది చూసారా. ఇదైతే 700 to 800 అన్నాడు వర్క్ వచ్చి, బాగా సూపర్ ఉన్నాయి. ఇంకా మనం హ్యాపీగా ఈ స్వీట్ కార్న్ అని ఏదో ఒకటి తీసుకొని తింటూ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బీసెంట్ రోడ్కి వస్తే షాపింగ్ చేసేసి. ఇక్కడ చూసా టేబుల్ కవర్, మా ఇంట్లో కూడా నేను ఇక్కడ నుంచే తీసుకుంటాను టేబుల్ కవర్స్ అని. చిన్న చిన్న ఐటమ్స్ మనం ప్రతిదీ వెళ్ళి ఒక షోరూమ్స్లో తీసుకోలేమండి. ఇలాంటి దగ్గర స్ట్రీట్ మార్కెట్కి వస్తే అన్నీ దొరుకుతాయి మనకి. ఈ టెడ్డీ బేర్స్ అంటే నాకు చాలా పిచ్చి అనొచ్చు. చిన్నప్పటి నుంచి నేనైతే ఒక పెద్ద టెడ్డీ బేర్ కనిపిస్తే దాని పక్కన వెళ్ళి ఫోటో దిగుతున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది టెడ్డీ బేరు, ఎంత పెద్దగా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. ఇది చూడండి చిన్న క్యూట్ డైనోసార్, బాగుంది కదా. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇక్కడ కూడా బ్యాంగిల్స్ 100 150లో వచ్చేస్తున్నాయి మనకి. హైదరాబాద్ చార్మినార్ బ్యాంగిల్స్ అంట, అంకుల్ చెప్తున్నారు చాలా సూపర్ ఉన్నాయి కదా, ఆసమ్. నేనైతే చూస్తున్నారా గమనించారా, ఏదైనా తీసి మళ్ళీ వాళ్ళకి వర్క్ పెట్టను, అలా పడేసి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలా ప్యాకింగ్ మళ్ళీ కవర్లో పెట్టేసి అలా వెళ్ళిపోతాను, అది నాకు ఎప్పుడు అలవాటు. నెక్స్ట్ షోరూమ్స్ కూడా చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో. అన్ని షోరూమ్స్ ఉంటాయి, అలాగే స్ట్రీట్ మార్కెట్లో మనకి ఈచ్ ఎవ్రీథింగ్, అన్ని క్లచెస్ చూసారా చాలా బాగున్నాయి. మీకు అందరికీ చూపిస్తున్నాను, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని బీసెంట్ రోడ్కి అయితే వచ్చాను. బట్ నేనైతే షాపింగ్కి అయితే రాలా ఈసారి అయితే. ఎప్పుడు ఇక్కడ నుంచి అయితే చాలా తీసుకుని వెళ్తాను నేను షాపింగ్. చిన్న చిన్న ఐటమ్స్ ప్రతిదీ మనం షోరూమ్కి వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉండదు కదా. ఇలాంటి స్ట్రీట్ మార్కెట్కి వస్తే ప్రతిదీ మనకి లోయెస్ట్ కాస్ట్లోనే దొరికిద్ది. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే నాకు నచ్చిన సెక్షను, నాకు ఎప్పుడు వచ్చినా నేను టీ కప్స్ అనేది ఎన్ని ఇంట్లో ఉన్నా కూడా నేను ఇదనేది షాపింగ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం టీ కప్స్ అంటే, కొత్త కొత్త వెరైటీస్ యూజ్ చేయడం చాలా ఇష్టం. సో చూస్తున్నారు కదండి బీసెంట్ రోడ్లో స్ట్రీట్ మార్కెట్లో ఎంత మంచి మంచి ఇక్కడ బండ్ల మీదే పెట్టి షాప్స్ అమ్ముతున్నారు కదా. హ్యాండ్ బ్యాగ్స్ అని, మనకి క్లచెస్, బ్యాంగిల్స్, చైన్స్, ప్రతిదీ, ఈచ్ ఎవ్రీథింగ్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్, అవన్నీ ఉంటాయండి. బట్ ఏంటంటే క్రౌడ్ వల్ల నేనైతే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశాను బీసెంట్ రోడ్, చాలా పబ్లిక్ జనాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా మనం షూట్ చేసేటప్పుడు అని. రూపమ్స్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు శాంటాక్లాస్తో. అలాగే మనకి బండ్ల మీద శాంటాక్లాస్ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారండి, చాలా క్యూట్ క్యూట్గా సూపర్ ఉన్నాయి. అన్నీ షూట్ చేయడం అంటే కుదరలేదు, కొన్ని నేను షూట్ చేశాను. ఇక్కడ చూసారా ఒక కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేశారంట, గొరిల్లా డ్రెస్ వేసుకొని మంచిగా అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఆయన అయితే, చాలా ఫుల్లీ హ్యాపీ అనిపించింది. ఇంకా అందరూ సరదాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, అలా టీ ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే షాపింగ్ చేసుకుంటున్నారు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది చూసారా ఇక్కడ.
ఇది చూసారా మన సీజనల్ ఫ్రూట్ వచ్చేసిందండో, ఎవరెవరికి ఇష్టం మ్యాంగో అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఒక బైట్ తీసుకున్నాను, ఫస్ట్ టైం వచ్చింది కదా, కనిపిస్తే తీసుకోవాలి కదా. ఇంక ఇక్కడ చూడండి షుగర్ క్యాండీ, ఇది చూస్తే మాత్రం నేను అస్సలు ఆగను, నాకు చాలా చాలా ఇష్టం. మీలో కూడా ఎవరికి ఇష్టమో షుగర్ క్యాండీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఫుల్లీ హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ మార్కెట్. చూశారు కదండి ఈ వీడియో అంతా, మీ అందరు కూడా హ్యాపీగా ఈ ఫెస్టివల్ సీజన్కి ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.